ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మంజులా ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? చాలా రోజులు అవుతుంది కదా మంజులా ఫ్యాషన్స్లో కనిపిస్తూ వీడియో చేయక, టైం అన్నది సరిపోవట్లేదు. అందుకోసమే దీంట్లో కొంచెం వీడియోస్ అన్నవి తగ్గించాను. కానీ నిన్న నాకు 2 డేస్ నుంచి ఒకటే బాధగా అనిపిస్తుంది అన్నమాట, ఎందుకు నేను మంజులా ఫ్యాషన్స్లో వీడియోస్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి చాలా బాధ అనిపించింది. సో కనీసం వారానికి ఒక 2-3 వీడియోస్ అయినా ట్రై చేయొచ్చు కదా, ఇంకా కొంచెం ఎక్కువగా కష్టపడితే అని చెప్పేసి అనిపించింది. అందుకోసం అని చెప్పేసి ఈరోజు అయితే నేను మీకు ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపించబోతున్నాను, సింపుల్గా హ్యాండ్స్ అన్నమాట. సో నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఒకవేళ మీకు నచ్చితే కనుక తప్పకుండా మీ బ్లౌజెస్కి కూడా మీరు ట్రై చేయండి, ఓకేనా? సో మనం వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత 3 బెల్ ఐకాన్స్ వస్తాయి. అందులో ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకున్నారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మా వీడియోస్ అన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అవచ్చు, ఓకేనా? సో ఇప్పుడైతే ఏమాత్రం లేట్ చేసేసేయకుండా వీడియోలోకి వెళ్ళాం, పదండి. హలో ఎవ్రీవాన్, సో ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక హ్యాండ్ డిజైన్తో వచ్చానండి. చాలా రోజులు అవుతుంది కదా మనం డిజైన్స్ ఏవి చూడక. ఇక్కడ నేను ఆల్మోస్ట్ వీడియో చేయడానికి మర్చిపోయాను మ్యాక్సిమం. తర్వాత గుర్తుకు వచ్చింది, అయ్యో ఇది వీడియో షూట్ చేసి నింటే మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ నేను ఇక్కడ సగం అయిపోయిన తర్వాత చేశాను. బట్ నేను మీకు చెప్తాను ఎలా ఎక్కడ ఎలా ఎలా కుట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ ఈ డిజైన్ వచ్చేసి నేను శారీలో ఉండే మ్యాంగోస్ని సేమ్ యాజ్ ఈజ్గా నేను డ్రాయింగ్ అయితే వేసుకున్నానండి. డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మనకి రింగ్స్ దొరుకుతాయన్నమాట. సో ఆ రింగ్స్ని నేను ఇక్కడ ఫస్ట్ కింద బార్డర్కి కుట్టి అతికించేసుకున్నాను. అతికించుకున్న తర్వాత అవి డ్రై అయిన తర్వాత వాటిని కింద బార్డర్ కనిపిస్తుంది కదా, సో ఈ బార్డర్కి అవి డ్రై అయిన తర్వాత నార్మల్ థ్రెడ్ తీసుకొని కుట్టేసుకున్నాను. కుట్టేసుకున్న తర్వాత వాటిపైన వైలెట్ కలర్ కుందన్స్ అన్నవి యాడ్ చేసుకున్నాను గమ్ పెట్టేసి. తర్వాత కింద పైన వచ్చేసి స్టోన్ లేస్ అతికించాను. స్టోన్ లేస్ పక్కన వచ్చేసి షుగర్ బీట్స్ కుట్టుకున్నాను. సో అక్కడికి బార్డర్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సేమ్ యాజ్ ఈజ్గా మనకి ఇక్కడ డ్రాప్ షేప్లో ఉండేటటువంటి డిజైన్కి వచ్చేసి నేను అవే రింగ్స్ అన్నవి అతికించుకొని తర్వాత డ్రై అయిన తర్వాత కుట్టేసుకొని కుందన్స్ అయితే పెట్టేసుకున్నాను, వైలెట్ కలర్ కుందన్స్. సో కుందన్స్ పెట్టుకున్న తర్వాత వీటికి నేను కేవలం షుగర్ బీట్స్ మాత్రమే మధ్యలో కుట్టానండి. సో షుగర్ బీట్స్ కుట్టుకున్న తర్వాత మధ్యలో ఒక చిన్న బంచ్ లాగా కనిపిస్తుంది కదా మీకు, ఆ బంచ్ కూడా ఏంటి అంటే మనం ఒక డ్రాప్ షేప్లో ఉండేటటువంటి కుందన్ పెట్టేసుకొని కుందన్ చుట్టూ ఫస్ట్ జర్దోసి కుట్టాను ఒక లైన్. జర్దోసి కుట్టిన తర్వాత మళ్ళీ షుగర్ బీట్స్ కుట్టాను. షుగర్ బీట్స్ కుట్టిన తర్వాత స్టోన్ లేస్ అతికించాను. స్టోన్ లేస్ అతికించిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ షుగర్ బీట్స్ అన్నవి కుట్టాను. సో ఇప్పుడు నేను ఇక్కడ మ్యాంగోకి వర్క్ చేస్తూ ఉన్నాను కదా, సో ఈ మ్యాంగోకి కూడా అంతే. ఫస్ట్ మనం డిజైన్ ఎత్తుకుంటాం కదా, సో ఆ డిజైన్ ఎత్తుకైన దానిపైన ఫస్ట్ మనం జర్దోసి అన్నది కరెక్ట్గా కుట్టుకోవాలి. జర్దోసి కుట్టిన తర్వాత నేను లోపల షుగర్ బీట్స్ అనేవి కుట్టాను. సో ఇందాక ఒక లీఫ్కి చూపించాను కదా షుగర్ బీట్స్ ఎలా కుట్టుకున్నాను, సేమ్ అదే విధంగా మ్యాంగోస్ అన్నింటికి కూడా కుట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మ్యాంగోని మొత్తం కూడా ఫుల్ చేసేస్తున్నాను అన్నమాట థ్రెడ్తో. సో ఇలా మనం కంప్లీట్గా థ్రెడ్తో కుట్టుకున్నాక ఈ లీవ్స్కి వచ్చేసి నేను లాంగ్ అండ్ షార్ట్ వర్క్ అన్నది చేస్తున్నాను. సో కింది నుంచి తీసుకుంటున్నాను, ఫస్ట్ కింది నుంచి తీసుకొని మధ్యలో ఒక లైన్ లాగా గీసాను కదా నేను, అక్కడికి ఒకసారి తీసుకొని అక్కడి నుంచి పైకి తీసుకొని పైనుంచి డైరెక్ట్గా మళ్ళీ మనం కిందికి వచ్చేసేయాలన్నమాట. సో అప్పుడు మనకి పైన ఒక లైన్ వచ్చేస్తుంది, కింద డబల్ వస్తుంది. సో ఇలా రావటం వల్ల ఈ డిజైన్ ఒక డిజైన్ లాగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో నేను కుట్టింది నేను మీకు చెప్తున్నాను, ఒకవేళ మీకు ఇంకా ఏమైనా అర్థం అవ్వకుంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ టైం ఇటువంటి డిజైన్ వస్తే కంపల్సరీ నేను మీకు పూర్తిగా వీడియో అన్నది షూట్ చేస్తాను. ఇంకొకటి నేను మంచి డిజైన్ ఒకటి షూట్ చేశానండి, అది కూడా నేను మీకు వీడియోలో పెడతాను. బట్ లేట్ అవుతుంది, మ్యాక్సిమం ఈ రోజు నుంచి నేను వీడియోలు రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. రెగ్యులర్గా కుదరలేదు అంటే కనీసం వారానికి ఒక 2 వీడియోలు 3 వీడియోలన్నా పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఖచ్చితంగా, ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను ఇందులో వీడియోస్ పెట్టట్లేదు టైం కుదరక. కానీ టైం అనేది సెట్ చేసుకొని అయినా కుట్టేస్తాను ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సైడ్స్కి బంచుల్లాగా పెట్టాను కదా, అదేంటి అంటే రౌండ్ కలర్ కుందని పెట్టేసుకొని రౌండ్ కలర్ కుందని చుట్టూతా స్ప్రింగ్ కుట్టాను. స్ప్రింగ్ కుట్టిన తర్వాత ఒక లైన్ షుగర్ బీట్స్ అన్నవి కుట్టుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ఒక లావు ది యాంటిక్ పూస అండ్ ఒకటి షుగర్ బీట్ వేసేసి టాకా వేసేసుకోవటమే అన్నమాట, జస్ట్ ముడి వేసేసుకోవటమే అండి. చాలా సింపుల్గా మనం
ఈ డిజైన్ అంతా కూడా కుట్టేసుకోవచ్చు. నేను యాక్చువల్గా అయితే కెమెరా పెట్టి షూట్ చేయడానికి పెట్టాను, కానీ ఆ క్లిప్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. ఎలా డిలీట్ అయ్యాయో అసలు అర్థం అవ్వట్లేదు నాకు కూడా. అదే నేను కూడా ఫస్ట్ బాధపడ్డాను. నేను మ్యాక్సిమం షూట్ చేశాను హ్యాండ్, బట్ క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. ఎలా మిస్ అయ్యాయో తెలీదు. అందుకోసం అని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.